వెల్కమ్ టు హెల్దీ హోమ్. ఇవాళ మనం సాఫ్రాన్ టీ లేదా కుంకుపువ్వు టీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ముందుగా ఒక బౌల్లోకి కొద్దిగా కుంకుపువ్వుని తీసుకుందాము. ఇందులో 2 స్పూన్లు హాట్ వాటర్ని వేసుకుందాం. ఇదొక 10 నిమిషాల పాటు నానాలి. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరొక ప్యాన్ పెట్టుకుందాము. ఇందులో 1½ కప్ వాటర్ వేసుకుందాం. తర్వాత ఇందులో 2 చిన్న దాల్చిన చెక్కలు వేసుకుందాం, 2 లవంగాలు, 1 ఇలాచి. వీయన్నీ కూడా వేసి ఒక 5 నిమిషాల పాటు బాగా మరగాలి. మనం తీసుకున్నటువంటి వాటర్ క్వాంటిటీ అనేది హాఫ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. చూడండి, వాటర్ క్వాంటిటీ అనేది తగ్గింది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు బెల్లం వేసుకుందాము. మీకు స్వీట్నెస్ కోసం హనీని కూడా లాస్ట్లో కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బెల్లంని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు గ్రీన్ టీ లీవ్స్ వేసుకుందాము. ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది, లేదు మీరు గ్రీన్ టీ బ్యాగ్స్ కూడా ఉపయోగించి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 నిమిషం పాటు మరిగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని వడకట్టుకుందాము. చూడండి, ఇలా వడకట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానపెట్టుకున్నటువంటి సాఫ్రాన్ వాటర్ని వేసుకుందాము. సాఫ్రాన్తో పాటు వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూను బాదం ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇంతేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి సాఫ్రాన్ టీ. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ టీకి వేడి చేసే గుణం ఉంటుంది, అందుకని దీన్ని చలికాలంలో అయినా వర్షాకాలంలో అయినా తీసుకుంటే మనకి బాడీకి వెచ్చదనాన్ని ఇస్తుంది. అలాగే ఈ టీని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. అలాగే రెగ్యులర్గా తీసుకోవటం వల్ల ఏంటంటే స్కిన్ అనేది గ్లో అవుతుంది, బాడీ ఫ్యాట్ అనేది కూడా తగ్గిస్తుంది. అలాగే కంటి చూపుకు కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.